అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారు. సో 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ముఖ్యంగా మీ పేరు వినిపిస్తుంది. అసలు వాస్తవంగా ఏం జరిగింది మీకు జానీ మాస్టర్ మధ్యలో? అసలు ఏం జరిగిందంటే వ్యక్తిగతంగా మీపై హింసిస్తున్నాడని చెప్పి కూడా మీరు అంటుంటే, కావాలని చెప్పి నాపై పగ పట్టుకున్నారని చెప్పి కూడా వేరే వర్షన్ మనం చూస్తున్నాం. అసలు మీకు జానీ మాస్టర్ మధ్యలో అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఇతను వచ్చి 2023 అక్టోబర్లో జరిగిన ఎలక్షన్లో ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచాడు. నేను కూడా ట్రెజరర్గా పోటీ చేశాను. జస్ట్ ఒక 4-5 ఓట్ల డిఫరెన్స్ తోటి ఓడిపోయాను. నేను గతంలో 2 ట్రెజరర్గా చేసి ఉన్నాను మా యూనియన్కి, ఒకసారి ఆర్గనైజింగ్ సెక్రటరీగా. ఓవరాల్గా ఒక సుమారు 8 నేను అసోసియేషన్కి సర్వీస్ చేసున్నాను. నేను అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని 30 అవుతుంది. 1994 తీసుకున్నాను. ఇది 2024. అప్పటి నుంచి కూడా నేను డాన్సర్గా దగ్గర 1500 నుంచి 2000 సాంగ్ల వరకు చేసుంటాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు, ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలతో కూడా వర్క్ చేశాను. ఇండియా లెవెల్లో బాంబే మాస్టర్సు, కన్నడ మాస్టర్సు, మా హైదరాబాద్ మాస్టర్సు, చెన్నై మాస్టర్సు, బెంగాలీ మాస్టర్సు, మ్యాక్సిమం మాస్టర్స్ దగ్గర నేను డాన్సర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 30 సీనియారిటీ ఉంది అసోసియేషన్లో. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, జానీ మాస్టర్ గారు ఎలక్షన్ల ముందు తను గెలవడం కోసం ఒక మీటింగ్ పెట్టాడు. ఎలక్షన్ ముందు మీటింగ్ పెట్టి అసోసియేషన్ సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను సొంత డబ్బులతో, లేదంటే తను హీరోల దగ్గరికి, ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి జోలే బట్టి అడుక్కొని డబ్బులు తెచ్చి ఇన్సూరెన్స్ కడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతవరకు అది స్టార్ట్ అవ్వలేదు. అతను మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎంత వసూలు చేశాడు అనేది ఎవరికి తెలియదు. ఆ కాన్సెప్టే లేదు ఇప్పుడు. తర్వాత అసోసియేషన్లో ఒక 5 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళాయి. యూనియన్ సభ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో అప్పుడు 2018 ఉన్న బాడీ ఏదైతే ఉందో వాళ్ళు 5 కోట్లు ఒక రియల్ ఎస్టేట్ అతనికి అమౌంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్లో ఉంది. ల్యాండ్ రావట్లేదు. ఏ ఒక్క మెంబర్కి కూడా ఇప్పటివరకు ఫ్లాట్ అనేది కేటాయించబడలేదు. సో ఈ జానీ మాస్టర్ ఎలక్షన్ ముందు తను, నేను వస్తే, నన్ను గెలిపిస్తే మీ అందరికీ ల్యాండ్ వస్తుంది, ల్యాండ్ నేను సాధిస్తాను, గత బాడీ వాళ్ళు, అంతకుముందు బాడీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి, నేను ఫేమస్ కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, ల్యాండ్ సాధించి తీసుకొచ్చి మీ అందరికీ ఫ్లాట్లు ఇస్తాను, అవసరమైతే అందులో ఇల్లు కూడా కట్టించి ఇస్తాననే హామీలు ఇవ్వడం వల్ల అతని వైపు మొగ్గు చూపి అతనికి ఓటేసి గెలిపించారు. ఓకే, సతీష్ గారు, మనం చూసినట్టయితే మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా నిన్న జానీ మాస్టర్ గారు అలాగే సంఘానికి సంబంధించిన వ్యక్తులు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అందులో జానీ మాస్టర్ గారు కూడా చెప్పడం మనం చూస్తున్నాము. ఆల్రెడీ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా వర్క్ అయితే నడుస్తుంది, డేటా తీసుకున్నారు. సో రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ ఉపాసన గారు కూడా ఈ డేటా మేము సబ్మిట్ చేసినాం. అలాగే ఏదైతే ల్యాండ్ ఇష్యూ ఉందో సో అది కూడా క్లియర్ కాబోతుంది. సో అది కూడా మేము మాట్లాడమని చెప్పి కూడా అంత క్లియర్గా కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడేమంటారు మరి మీరు? నిన్న అతను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా ఒక రోజు, 2 రోజులు, 3 రోజుల్లో డేటా తీసుకోవచ్చు. పాలసీ ఏ విధంగా ఉంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ విధంగా వస్తుంది, ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఫ్యామిలీకి కానీ మెంబర్కి కానీ ఎంత అమౌంట్ కట్టవచ్చు అనేది ఒక 2-3 రోజుల్లో వాళ్ళు, ఏ కంపెనీ అయినా 2-3 డేస్లో వాళ్ళు ఇచ్చేస్తారు కొటేషన్. 8 నెలలు అవుతుంది, 8 మంత్స్ నుంచి దాన్ని సాగదీస్తా వస్తున్నారు. రైట్? అంటే ఇతను వచ్చిన పీరియడ్ అయిపోవస్తుంది, అంటే ఇతను వచ్చిన పీరియడ్ అయిపోవస్తుంది అని చెప్పి మీరు అంటున్నారు. సో నేను వచ్చిన తర్వాత తెలంగాణలో ఎలక్షన్లు వచ్చిన దాని తర్వాత మన ఎలక్షన్ కూడా ఉంది, తర్వాత ఏపీలో ఎలక్షన్ ఉంది, తర్వాత రంజాన్ వచ్చింది, సో నేను ఉపవాసాలు ఉంటా, నేను ఏ షూటింగ్ కూడా వెళ్ళాను. సో ఇవన్నీ టైం షెడ్యూల్ నాకు అంత ఎలక్షన్ కోడ్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. సో దాని తర్వాతనే మెల్లమెల్లిగా కూడా వర్క్స్ స్టార్ట్ చేసినని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. దీనికి ఏమంటున్నారు మీరు? అయితే ఏమంటున్నా అంటే, ఆల్రెడీ యూనియన్లో ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన మెంబర్స్ యొక్క డేటా ఉంది. ప్రతి డాన్సర్ది, ప్రతి మాస్టర్ది యూనియన్లో ఆధార్ కార్డు జిరాక్స్లు ఉన్నాయి, పాన్ కార్డు జిరాక్స్లు ఉన్నాయి, ఓటర్ కార్డు జిరాక్స్లు ఉన్నాయి యూనియన్లో. ఫోటోస్ ఒక్కొక్క డాన్సర్వి కానీ మాస్టర్వి కానీ 4-8 ఫోటోలు ఎప్పుడు ఉంటాయి. ఒక్కొక్కరు ఫైల్ ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక బీర్వా నిండా మొత్తం మెంబర్స్ అందరు ఫైల్స్ ఉంటాయి. ఒక ఫైల్ సంబంధించిన డేటా ఉంటుంది, డేటా ఉంది ఆల్రెడీ. గతంలో 3 ఇన్సూరెన్స్ కట్టి ఉన్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ ఉండే, అంటే ఆ డేటా అంతా యూనియన్ లో ఉంది. మధ్యలో వచ్చిన ఒక బాడీ స్కిప్ చేసిండు, ఇన్సూరెన్స్ కట్టలే.
ఇప్పుడు డాటా కొత్తగా కలెక్ట్ చేయాల్సి దానికి ఎంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రెండు రోజులు మూడు రోజులు, రెండు కంపెనీలు మూడు కంపెనీలు, పోనీ 10 కంపెనీలు తిరిగినా ఒక నెల రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది. కొటేషన్లు ఎంతసేపు ఇస్తారు వాళ్ళు, అంత సిస్టమే కదా. ఆన్లైన్లోనే ఇచ్చేస్తారు, ఏముంది, మన దగ్గర బడ్జెట్ ఉందా లేదా, డబ్బులు ఎంత కావాలనేది ఇంపార్టెంట్. జనలవాడి మీటింగ్ పెట్టి ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, మన యూనియన్లో ఇంత డబ్బు ఉందా లేదా చూసుకోవాలి. లేకపోతే ఇతని సొంత డబ్బులతో యూనియన్లకు వెళ్ళి డబ్బులు తీయకుండా, ఒక రూపాయి కూడా తీయకుండా సొంతంగా బయట నుంచి అమౌంట్ ఫండ్ కలెక్ట్ చేసి ఇన్సూరెన్స్ కడతాను మాట ఇచ్చాడు కాబట్టి అది వర్కౌట్ అవుతలేదు నాకు. అంటే అమలు కాని హామీ ఇచ్చి చేశాడు కాబట్టి 8 నెలలు ఊరికి టైం పాస్ చేస్తున్నాడు. ఉపాసంతో మాట్లాడాను, రామ్ చరణ్తో మాట్లాడాను, అంటే మాట్లాడి ఉండొచ్చు, మరి అక్కడ వర్కౌట్ అవుతుందా కాదా ఎవరు తెలియదు కదా. మనం ముందైతే అతను వెళ్ళి మాట్లాడలే. ఎప్పుడైనా ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, మనం అడిగాం అనుకోండి, ఏమైంది మాస్టర్ ఇన్సూరెన్స్ ఏమైంది అంటే, అప్పటికప్పుడు ఫోన్ తీస్తాడు ఆ ఉపాసన గారికి, పిఏకి ఫోన్ చేస్తాడు, ఆయన ఫోన్ ఎత్తాడు, అని నేను తర్వాత మాట్లాడుతుంటే మనం చూసామనుకుంటాం, అమ్మా ఉపాసనకి ఫోన్ చేశాడు అమ్మా అని మనం అనుకుంటాం. జస్ట్ తర్వాత ఏముండదు అన్నట్టు, మన చూపిస్తారు తర్వాత ఏముండదు, అతను మాట్లాడారా లేదా తెలియదు. ఒకవేళ అతను మాట్లాడి ఉండి నిజంగా అపోలో ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయితే 500 మందికి మంచి జరుగుతుంది, కాదంటలేను. కానీ ఈ ల్యాగ్ చేయడము అంటే ఇప్పటికి 8 నెలలు అయింది, ఇతనుకున్న పీరియడ్ ఎంత, ఇంకా 16 నెలలు ఉంది అంతే, 2 సంవత్సరాల పీరియడ్ అంటే. ఇంకెప్పుడు కడతాడు, ఈయన దీపం ముందు కడతాడా, దీపినంక కడతాడా, వచ్చిన వెంటనే ఆ యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాల నుంచి అసలు ఇన్సూరెన్స్ అనేది లేదు. చాలా మంది మెంబర్స్ హాస్పిటల్ పాలవుతున్నారు, డబ్బులు కట్టుకోలేకపోతున్నారు, హాస్పిటల్ బిల్స్ లక్షలు అవుతుంటే చాలా ఇబ్బంది, పేదవాళ్ళు అయిపోతున్నారు. అంటే ఉన్న ఎంత ఊడ్చిపెట్టేయాల్సి వస్తుంది హాస్పిటల్కి. మరి ఇతను హామీ ఇచ్చి వచ్చాడు కదా, మరి ఇతను పాన్ ఇండియా కొరియోగ్రాఫరు, పాన్ ఇండియా నేము ఆ ఫేమ్ తోటి వచ్చినప్పుడు మరి వెళ్ళి కలెక్ట్ చేయాల్సింది, చెందాలు పిలిస్తాం, మేము కూడా వస్తాం కదా. టీఆర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళవర్జన్ దగ్గరికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినా, ఫండ్ రైజింగ్ కోసం పిలిస్తే అందరం వెళ్తాం కదా. నేను ఒక్కనే వెళ్ళి మాట్లాడాను, నాకే తెలుసు ఇది, మీకేం తెలుసు అని అంటే ఎవరు తెలుస్తుంది అంతా, ఎవరు నమ్ముతారు. అంటే యూనియన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యూనియన్ 1991లో స్టార్ట్ అయింది. సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలు. సో 33 సంవత్సరాల నుంచి మీరు యూనియన్ లో ఉన్నారు? ఎస్. 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి యూనియన్ లో ఉన్నారు. జాని మాస్టర్ గారు ఆయన నాకు తెలిసి 20-21 ఇయర్స్ అవుతుంది. ఆయన 2003లో వచ్చినట్టు గుర్తు. ఓకే, మీరే సీనియర్ అంటారు? నేనే సీనియర్. ఓకే, పదవి చేసే విషయంలో కూడా నేను ఇంతకంటే 15 ఇయర్స్ బిఫోర్ నేను యూనియన్ అసోసియేషన్లో పదవి చేసిన, సర్వీస్ చేసిన. ఎస్. అంటే మీరు కలిసి ట్రావెల్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇదే ఎవరు మెంబర్షిప్ తీసుకున్నా ఆటోమేటిక్గా ట్రావెల్ అయితే ఉంటాం. ఇప్పుడు నిన్న వచ్చి కార్డ్ తీసుకున్నట్టు కూడా ఈ రోజు నుంచి ట్రావెల్ అయితే ఉంటాం, అందరం కలిసి షూటింగ్ చేస్తాం. అంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తు రానికి, సో రీసెంట్ టైమ్స్ లో ఎందుకు గుర్తు వచ్చింది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఆ లేబర్ కమిషనర్ కి వీళ్ళందరికి ఎందుకు 6 పేజీల సంబంధించి లేఖ కూడా రాయడం మనం చూస్తాం రేవంత్ రెడ్డి గారికి, ఎందుకు అంటే ఇంత ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారు, సో ఇప్పుడే మీరు ఎందుకు ఇట్లా సడన్ గా? అయితే మొన్న 4 నెలల తర్వాత, అతను గెలిచిన 4 నెలల తర్వాత ఫిబ్రవరి 11వ తారీఖు నాడు జనలబడి మీటింగ్ పెట్టాడు. అందులో ఎజెండా పాయింట్స్ 4 పెట్టాడు. మాస్టర్ల డెవలప్మెంట్ అని ఒకటి, ఇన్సూరెన్స్ గురించి, ల్యాండ్ గురించి, న్యూ కార్డ్స్ అని, దాని గురించి ఎజెండా పాయింట్లు ఏవైతే పెట్టాడో ఆ ఎజెండా పాయింట్ల గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చాలా మంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. అయితే ఆ క్రమంలో ఏమైందంటే అక్కడ సడన్గా ఒక ఫోన్ జేబులోకి వెళ్ళి ఫోన్ తీసి చార్మింగ్ మేడం నాకు మెసేజ్ పెట్టింది, సాంగ్ ఉందంట 100 మంది డాన్సర్లు, హైదరాబాద్ డాన్సర్లు వద్దంట, నేను వెళ్ళి షూటింగ్ చేయాలి అవద్దు అని చెప్పేసి అతను అన్నాడు. అదంటే అందరికి ఏం సడన్గా చెప్పేసరికి ఎవరికి అర్థం కాలేదు స్టేజ్ మీద. ఈ చార్మింగ్ మేడం ఎందుకు మెసేజ్ పెట్టింది, మనల్ని ఎందుకు వద్దంటే అందరూ ఆలోచించుకున్న లోపల నేను కొంచెం షార్ప్ ఉంటాను కదా ఇలాంటి విషయాలు. నేను ఆల్రెడీ పదవి చేసిన కాబట్టి ఈ అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి షార్ప్గా, మీరు చేయద్దు మాస్టర్ షూటింగ్కి వెళ్ళద్దు, హైదరాబాద్ డాన్సర్లు మన డాన్సర్లు, నువ్వు మన మాస్టర్వి, నువ్వు మళ్ళీ మన యూనియన్ ప్రెసిడెంట్, నువ్వు మన డాన్సర్లను పెట్టుకోకుండా బాంబే డాన్సర్లు పెట్టుకుని ఎలా షూటింగ్ చేస్తావు. ఆల్రెడీ 4 మంత్స్ బ్యాక్ అంటే 1 ఇయర్ బ్యాక్ ఒక సాంగ్ చేశాడు ఇదే చార్మి గారి, పూరి జగన్నాథ్ గారి సినిమాకి, 100 మంది డాన్సర్లను బాంబేలో బాంబే డాన్సర్స్ పెట్టుకుని చేశాడు. అప్పుడు కూడా యూనియన్లో గొడవలు అయినాయి, అతని మీద ఎలిగేషన్ ఉంది. అయితే మా రూల్ ఏంటిది, ఐఫెక్ రూల్, కాన్ఫెడరేషన్ రూల్ ఎలా ఉంటుందంటే 100 మంది డాన్సర్లు ఉన్నప్పుడు తెలుగు సినిమాకు తెలుగు డాన్సర్లు 70 మంది ఉండాలి, రైట్? వేరే స్టేట్కి బాంబేలో షూటింగ్ జరుగుతుంది కాబట్టి బాంబే డాన్సర్ను 30 మెంబర్స్ని తీసుకోవాలి, 30%. అది వాళ్ళు ఇక్కడికి వచ్చినా అదే ఉంటుంది పర్సంటేజ్, ఈ స్టేట్ మారిన కొద్ది ఇది ఉంటుంది. అంటే ఏ అసోసియేషన్ ఇలా ఉంటాయి డాన్సర్స్? ఎస్, డాన్సర్స్ ఇండియాలో ఉన్న డాన్సర్స్ అసోసియేషన్స్ అన్ని ఇలా ఉంటాయి. అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా, ఐఫెక్ సేమ్ ఫైటర్స్ కూడా సేమ్ యాజ్ పర్సంటేజ్, 70-30 అనేది 2013 ఫిబ్రవరిలో నేను ట్రెజరర్గా ఉన్న హయాంలో ఇక్కడనే గచ్చిబౌలిలో కాన్ఫెడరేషన్ మీటింగ్ పెట్టించి అమెండ్మెంట్ చేశాం. ఓకే, మీరు కూడా ఉన్నారు? ఎస్, నేను ఉన్నప్పుడే ఈ 70-30 అనేది మన, ఇప్పుడు మన తెలుగు సినిమా జరుగుతున్నప్పుడు మన పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఈ బయట కూడా వచ్చి తినిపోతుంటే ఇంకా మనం ఎందుకు ఇక్కడ ఉండేది అనే దాని మీద మేము ఒక పెద్ద ఎత్తున ఎన్ శంకరన్న గారిని, కలకత్తా మేడం అపర్ణ ఘటక్ కానీ, బాంబే అతను బాంబే ప్రెసిడెంట్ ధర్మేశ్ వారిని, వీళ్ళందరినీ కలిపి
ఒక ఐఫెక్ మీటింగ్ పెట్టించాం ఇక్కడే హైదరాబాద్లో గచ్చిబౌలిలో. మీడియా ఒక మూడు రోజులు సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత ఈ 70-30 అంటే మాకు ఇంతకుముందు ఫారెన్ కూడా మమ్మల్ని తీసుకెళ్లేవారు కాదు. చెన్నై మాస్టర్స్ అయినా వేరే అదర్ మాస్టర్స్ మమ్మల్ని ఫారెన్ సాంగ్స్ ఉంటే మా డాన్స్ని తీసుకెళ్లేవారు కాదు. అది కూడా అమెండ్మెంట్ చేయించాం. 70% ఫస్ట్ సాంగ్ మేము ఉన్నప్పుడే అమెండ్మెంట్ అయింది. ఫస్ట్ సాంగ్ లిజెండ్ సినిమా దుబాయ్లో హీరో బాలకృష్ణ, చెన్నై మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, టోటల్ డాన్సర్స్ 8 మెంబర్స్. ఇంతకుముందు అయితే 8 డాన్సర్స్ కాబట్టి 8కి 8 వాళ్ళు వెళ్ళిపోవాలి యాక్చువల్గా పాత రూల్ ప్రకారం. మేము ఐఫెక్ రూల్ 70-30 పెట్టిన తర్వాత వాళ్ళు 2 బాయ్స్ వచ్చారు, మన వాళ్ళు మన హైదరాబాద్ డాన్సర్స్ 6 బాయ్స్ని పంపించాం. మేము దగ్గరుండి శంషాబాద్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి పంపించాం. అంటే కొన్ని సంవత్సరాలుగా చెన్నై వాళ్ళ తొక్కుబడిలో ఉండి వాళ్ళని మమ్మల్ని షూటింగ్ చేసుకోనివ్వకుండా తొక్కుతున్నారు కాబట్టి మేము ఈ రూల్ తీసుకొచ్చుకున్నాం. తెలుగు సినిమాకు మన హక్కు అది, తెలుగు వాళ్ళుగా మనం పనిచేయాలి. రేపు సినిమా రిలీజ్ అయితే ఒక తెలుగు వాళ్ళగా మనం వెళ్ళి థియేటర్లో సినిమా వస్తాం. తమిళోడు చూడడు, బాంబేడు చూడడు, కర్ణాటక కూడా చూడడు, మనం చూస్తాం, మన ఫ్రెండ్స్ చూస్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూస్తారు. అంటే మన ప్రొడ్యూసర్కి మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాం. మనం ఒక 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు మళ్ళీ రిటర్న్ వెళ్తుంది ప్రొడ్యూసర్కి మనం సినిమా చూడడం వల్ల. మరి అలాంటిది మనం వర్క్ చేయకుండా వాళ్ళు ఎలా వర్క్ చేసుకున్న పేమెంట్ తీసుకపోతారనే దాని మీద మేము గట్టిగా అలా 70-30 అనేది చేసినాం. దాని తర్వాత వచ్చిన బాడీలు అంటే ఈ జానీ మాస్టర్ లాస్ట్ బాడీలో అసలు టోటల్ పర్సంటేజే ఉల్లంఘించాడు. పర్సంటేజే ఉల్లంఘించడం లాస్ట్ బాడీలో జనరల్ బాడీలో ఇతని మీద ఎలిగేషన్ ఉంది. జానీ మాస్టర్ ముంబై డాన్సర్స్ని వాడటం గురించి, నాన్ మెంబర్స్ని వాడటం గురించి ఎజెండా పాయింట్ కూడా ఉంది. అది జరగనీయలే. ప్రెసిడెంట్ కాకముందు అది అట్లా స్కిప్ అవుతూ వచ్చింది. 2 సంవత్సరాలు గడిచింది, లాస్ట్ బాడీ వెళ్ళిపోయింది. అంటే ఇలాంటి తప్పులని చేస్తున్నాడు. అది కాకుండా బాంబే ఆస్ట్రేలియాను వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన మాస్టర్ అన్నప్పుడు మన హైదరాబాద్ డాన్సర్ల నుంచే మంచిగా బాగా వర్క్ చేసేవాళ్ళని, కష్టపడేవాళ్ళను యూత్ బాయ్స్ని అసిస్టెంట్గా పెట్టుకుంటారు ఎవరైనా. కానీ ఇతను బాంబే నుంచి ఆస్ట్రేలియా తెచ్చుకుంటున్నాడు. అది కూడా తప్పే. మన వాళ్ళు పని చేయాలి. ఆ కట్టిన పైన అది వేరే కాన్సెప్ట్ చెప్తా. అయితే ఈ రకంగా తప్పులు చేస్తున్నాడు కాబట్టి ఇక నేను ప్రెసిడెంట్ అయితే ఇవన్నీ నన్ను అడిగేవాడు ఉండడు. ఆడిందే ఆట, పాడిందే పాట. నేనే ప్రెసిడెంట్ కదా. ఇంకా నేను ప్రెసిడెంట్ అయితే ఇంకా నన్ను ఎవరు అడుగు, నన్ను ఎవరు శిక్షించారు అనే కాన్సెప్ట్ అది మైండ్లో పెట్టుకుని వచ్చిండు. ఇది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ 8 నెలల తర్వాత ఇది బయటపడ్డది. అంటే ఎవరైతే ప్రశ్నించిందో గతంలో, ఎవరైతే ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నారో, వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకోవాలనే కాన్సెప్ట్లో ఒక మైండ్లో ఉన్నాడు. అంటే ఒక పైశాచిక ఆనందం, అంటే నన్ను ఇట్లా అంటారా అని చెప్పి ప్రతి సాంగ్లో. ఈ మధ్య గడిచిన 2-3 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి సాంగ్లో బాంబే డాన్సర్స్, ఫారెన్ డాన్సర్స్, బాంబే డాన్సర్స్, ఫారెన్ డాన్సర్స్. హైదరాబాద్ డాన్సర్లు చాలా తక్కువ మందిని పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కసారి జైలర్ సినిమాలో అసలు డాన్సర్సే లేరు. రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్లో అది ఫారెన్ డాన్సర్స్. అది తిలరాజ్ గారిని మా అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఒక 6 మెంబర్స్ని పెట్టుకున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు, యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నేను చెప్పడం వల్ల కొంతమంది బాయ్స్ను పెట్టాడు ప్రొడ్యూసర్ అని చెప్తున్నాడు. ఆయన పెట్టలే, ఆయన వద్దు అన్నాడు. ఓన్లీ ఫారెన్ డాన్సర్స్ పెట్టుకొని చేస్తున్నాడు ఫిలిం సిటీలో. మా అసోసియేషన్ మేము అందరం వెళ్ళి 7 ఎకర్స్లో దిల్రాజ్ గారు ఉన్నారని చెప్పి తెలిసి వెళ్ళి మాట్లాడితే ఒక 6 మందికి ఛాన్స్ ఇచ్చాడు. అంటే వీళ్ళు షూటింగ్ చేయలేదు, అంటే అందులో కలవరు, ఫారెన్ దాంట్లో మిక్స్ అవ్వరు కాబట్టి కూర్చోబెట్టి పేమెంట్ ఇచ్చారు. బట్ అది అసోసియేషన్ త్రూ జరిగింది తప్ప ఈయన చేసింది కాదు. అంటే సతీష్ గారు మాట్లాడేది కేవలం ఎలిగేషన్సే, ఎలాంటి ఆధారాలు అతని దగ్గర లేవు. ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి. అన్ని ఉన్నాయి నాగర, అన్ని ఉన్నాయి. నేను లేబర్ ఆఫీస్లో కూర్చోబెట్టి 2 గంటలు జాయింట్ కమిషనర్ తోటి 2 గంటలు కూర్చోబెట్టి మంచిగా అట్టిపండు కూల్చినట్టు, మాస్టర్ ఈ రోజు నువ్వు ప్రెసిడెంట్ ఉన్నావు, రేపు ఇంకొకటి వస్తాడు, నువ్వేం పర్మనెంట్ కాదు, నీళ్ళు లీడర్షిప్ ఇయ్యి అంటే ఓనర్షిప్ లాగా చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, వేరేలా కడుపు కొట్టద్దు, నువ్వు కడుపు కొట్టి షూటింగ్ ఆపడం ఏంటి, ప్రశ్నిస్తే కార్డు రద్దు చేస్తున్నాను రాయడం ఏంటి, నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు, సతీష్ కార్డు మేము తీయలేదని అంటున్నాడు. మరి లెటర్ ప్యాడ్ మీద ఏమన్నా సతీష్ కార్డు రద్దు చేయడం అనేది లెటర్ ప్యాడ్ అంటే అధికారికంగా అదరేషన్ కదా, కింద జనరల్ సెక్రటరీ సంతకం స్టాంప్ ఉన్నది, దాన్ని ఏమంటారు మళ్ళీ. అంటే జనాలకి ఏం చెప్తున్నాడు, మేము షూటింగ్ ఆపలేము సతీష్ది, మేమేం కార్డు తీయలేదని చెప్పి జనానికి చెప్తున్నాడు. మేము ప్రెస్ మీట్ పెట్టి వాయిస్ గ్రూప్లలో వాయిస్ పెట్టి అలా చెప్తున్నాడు. కానీ లెటర్ ప్యాడ్ ఏం రాశాడు, సతీష్ కార్డు రద్దు చేశాము అని చెప్పి అలా మళ్ళీ వర్క్ ఆపలేమని ఇక్కడ లెటర్ ప్యాడ్ మీద రాసి పెడతాడు గ్రూప్లో. ఎవరైనా ఫోన్ నాకు వర్క్ చెప్తే వాళ్ళు ఫైన్ ఇస్తున్నాడు. లేబర్ కమిషనర్ గారు వర్క్ ఆపద్దని చెప్పిన తర్వాత నాకు పర్మిషన్ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్స్ మీకు అన్ని సబ్మిట్ చేస్తా. అంటే గవర్నమెంట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, జాయింట్ కమిషనర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్, అలాంటి వ్యక్తి చెప్పిన, గవర్నమెంట్ వ్యక్తి చెప్తే కూడా ఇతను పక్కన పెట్టేస్తున్నాడు. అంటే చెప్పిన ఓకే అంటే నువ్వు అక్కడ ఓకే అని చెప్పి ఒప్పుకొని బయటకు వచ్చి నాకు శేఖర్ మాస్టర్ 1 డే షూటింగ్ చెప్తే ఆయన ఫోన్ చేసి బేరిచ్చాడు, నువ్వు ఎలా తీసుకెళ్తావు, నేను అది కూడా చెప్తున్నాడు. శేఖర్ ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మాస్టర్ అని చెప్పి నేను వెళ్ళి చూపించుకున్నా మాస్టర్కి, సరే సతీష్ నీకు క్లియరెన్స్ ఉంది కదా రా అని చెప్పి అతను 1 డే షూటింగ్ తీసుకెళ్లాడు. అయిపోయింది కదా, అక్కడికి వదిలేయాలి కదా అని. ఇది మళ్ళీ ఇతను జాని ఎందుకు ఫోన్ చేయాలి శేఖర్ మాస్టర్కి, ఆయన షూటింగ్ చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేయాలి. వాళ్ళ కోఆర్డినేటర్ ఏదైతే ప్రోగ్రామ్ చెప్పాడు నాకు సురేష్, అతనికి 25,000 ఫైన్ వేశారు.
అంటే నువ్వు అక్కడ ఒప్పుకొని వస్తావు గవర్నమెంట్ దగ్గర, గవర్నమెంట్ ఆఫీస్లో, ఇక్కడికి వచ్చి నువ్వు వీళ్ళని బేరిస్తావు, మాస్టర్ ను ఇన్ఛార్జ్ ని బేరించి ఫైనల్ ఇస్తావు. నన్ను షూటింగ్ తీసుకెళ్ళినందుకు మీకు చెప్తాను కదా, ఇప్పుడు శేఖర్ మాస్టర్ చెప్పడం జరుగుతుంది. శేఖర్ మాస్టర్ కాల్ చేశారు, జాని మాస్టర్ ఎవిడెన్స్ ఉందా? మాస్టర్ చెప్పారు, శేఖర్ మాస్టర్ చెప్పారు. రేపు చెప్తాను నిన్న జాని మాస్టర్ చెప్పాడు కదా, నీ శేఖర్ మాస్టర్ కాల్ చేశాను, ఎలా తీసుకెళ్తావు అన్న, శేఖర్ అన్న అన్నాను అని చెప్తున్నాడు. అదే ఎవిడెన్స్, ఇంకేం కావాలి? అంటే ఈయన మీ పద్ధతి ఎట్లుంటుంది అంటే అన్ని ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటాడు, నాకేమి తెలియదు అంటాడు. మళ్ళీ అంటే ఒకటే వర్షాన్ని దాన్ని రెండు రకాలు తిప్పి చెప్తాడు. అంటే ఇదంతా పాన్ ఇండియా కొరియోగ్రఫీ నాలెడ్జ్, ఇదంతా అప్పటికప్పుడే చేంజ్ చేస్తూ ఉంటాడు మ్యాటర్. సతీష్ని మేము ఏమంటలేము అంటాడు, మళ్ళీ ఏదో అంటాడు, ఇదే పని అన్నట్టు. అంటే అట్లా అతను అతను చెప్పే అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిన్న ప్రెస్ మీట్ మొత్తం క్లియర్ గా వినండి, మళ్ళీ అతను చెప్పిన మొత్తం అబద్ధాలే నా గురించి, 100% అబద్ధాలు. అవన్నీ నేను నిరూపిస్తా. నేను కూడా ఒక రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, అందుకని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఇది ఇప్పుడు నా ఒక్కంది కాదు. ఇది ఇప్పుడు నేను సరే నాకు 100,000 రూపాయలు ఫైన్ వేశారంటే డబ్బులు ఉంటే కడతా, లేకపోతే సరైన ఉంటే అది వేరే విషయం. కానీ ఇది రేపు ఈ 500 మందికి ఇలాంటి ప్రాబ్లం వేరే డాన్సర్కో వేరే మాస్టర్కో వస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? మరి ఆ రాజకాలు ఏంటి? సో ఇవన్నిటికీ ఫస్ట్ ఇస్తా అంటారు. సో గతంలో నేను చేయని తప్పుకి నాపై కూడా ఫైన్ వేశారు, 100,000 రూపాయల ఫైన్ కట్టి వాల్యూ ఇచ్చి మళ్ళీ వచ్చి నేను జాయిన్ అయ్యానని కూడా జాని మాస్టర్ చెప్పడం మనం చూస్తాం. ఇది ఇది ఇంకొక రకమైన అబద్ధం. ఇది అబద్ధం అంటారు, 100% అబద్ధం. దానిలో దాని మ్యాటర్ చెప్తా, అతను రేస్ కూడా ఏమైనా సాంగ్ చేస్తున్నాడు, 7 ఎకర్స్ లో సెట్ సాంగ్. నేను కూడా వన్ ఆఫ్ ద డాన్సర్ కూడా, నేను ట్రెజరర్ కూడా, రైట్ బాడీలో మెంబర్ని. అతను ఒక నాన్ మెంబర్తో అక్కడ మ్యాటర్ ఏంది, మా మా రూల్స్ ఏంటిది, 1-2 అని చెప్పగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది. 1-2 అనగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది. 1-2 ఎవరు చెప్పాలి? డాన్స్ మాస్టర్ చెప్పాలి, పక్కన అసిస్టెంట్స్ ఉంటారు, కంపోజింగ్ అసిస్టెంట్స్, వాళ్ళు చెప్పాలి. మీరు ఎగ్జాంపుల్, మీరు నాన్ మెంబర్, నువ్వు నాకు, నేను మాస్టర్, నాకు ఫ్రెండ్, మీరు 1-2 చెప్పరా అని చెప్పి నేను మైక్ ఇస్తా ఉంటాడు ప్రతిసారి. హన్ను అనే అబ్బాయికి ఆ నాన్ మెంబర్, ఇప్పుడు మెంబర్ అయ్యాడు, అప్పుడు నాన్ మెంబరు, ఆ అబ్బాయిని, అతని పేరు నెమలి నరసింహ, ఆ అబ్బాయికి కింద సుంతి చేసి కడి చేసి దత్తత తీసుకుంటున్నా అని చెప్పేసి ఒక 4 సంవత్సరాలు వాళ్ళు ఇంట్లో పెట్టుకుని అతని పేరు మార్చి దాన్ని సుంతి చేసి 4 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళ కొట్టాడు. ఆ అబ్బాయి 1-2 చెప్పింది, అతను అప్పుడు నాన్ మెంబర్. ఆ నాన్ మెంబర్ 1-2 చెప్పడానికి లేదు, చెప్తే అసిస్టెంట్ చెప్పాలా లేకపోతే డాన్స్ మాస్టర్ చెప్పాలా? అయితే అతను అతను ఆ పిల్లగాడు ముందు నుంచే తెలుసు, మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేసాడు, నేనే పెట్టించాను హన్ను అనే అబ్బాయి, నెమలి నరసింహ అనే అబ్బాయిని నేనే ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా నేను ఉన్నప్పుడే పెట్టించా. అరే నువ్వు ఇట్లా చెప్పకురా, తప్పు, మాస్టర్ చెప్పారు లేకపోతే అసిస్టెంట్ చెప్తారు, నువ్వు చెప్పదురా అని చెప్పి 3 సార్లు చెప్పా. నేను పక్కకు తీసుకెళ్ళి, అంటే నేను ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటే, లొకేషన్ కానీ ఎక్కడైనా జరుగుతా ఉంటే ఫస్ట్ పక్కకు తీసుకెళ్ళి చెప్తా, వద్దు వద్దు, నీకు నీకు కూల్ చేయాలని ట్రై చేస్తా. ఈ పిల్లోని పక్కకు తీసుకుపోయి 3 సార్లు చెప్పా, నువ్వు చెప్పకుండా వాడు అలాగే చెప్తున్నాడు. తర్వాత మిగతా కంపెనీ మెంబర్లు ఉన్నారు లొకేషన్లో, ఇప్పుడున్న సెక్రటరీ ఎవరైతే దేవరసిన్ ఉన్నాడో అతను కూడా వన్ ఆఫ్ ద కంపెనీ మెంబర్. అతను అక్కడ ఉన్న కంపెనీ మెంబర్ అందరూ రెచ్చగొట్టాడు, ఏంటి హన్ను వాడు 1-2 చెప్తున్నాడు, మీరు ఎవరు అడగరాది అని చెప్పేసి కంపెనీ చిన్న కంపెనీ మీటింగ్ లాగా పెట్టేసిండు లొకేషన్. ఇదే మాస్టర్కి తెలిసింది, మాస్టర్ తెలిసి మమ్మల్ని పిలిచాడు, సతీష్ అన్న కంపెనీ మెంబర్ ఎవరు అందరిని తీసుకున్నాడంటే నాతో పాటు 8 మంది ఉన్నాం. అతను ఎక్కడైతే అతను రూమ్ ఇస్తారు కదా, రెస్ట్ రూమ్, స్టూడియోలో, ఆ రెస్ట్ రూమ్లో కూర్చున్నాడు, మమ్మల్ని రమ్మంటే వెళ్ళాము. ఏంటి మాస్టర్ అంటే ఏదో డిస్కషన్ చేస్తున్నట్ట, ఏదో 1-2 చెప్తే ఏదో తప్పని అంటున్నా. లేదు మాస్టర్, ఇది 1-2 చెప్పడం కరెక్ట్ కాదు, మీరు చెప్పండి, మీరు చెప్పండి 1-2, మీరు మాస్టర్, అసిస్టెంట్లు ఉన్నారు కదా 4, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఇద్దరు అబ్బాయిలు అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు చెప్పచ్చు. వీడు నాన్ మెంబర్ ఎట్లా చెప్తాడు అంటే అది సీరియస్ అండి, ఆయన సీరియస్ అటెట్లు ఉంటుంది, చెప్తే ఏమైతే అది అన్నాడు. ఈ కంపెనీ మెంబర్స్ కూడా కొంచెం ఏదో ఎక్కువ మాట్లాడింది అప్పుడు ఆ టైంలో. ఈ దేవర్సిన్ అనే వ్యక్తి యూనియన్కి వచ్చి నెక్స్ట్ డే సాంగ్ అయిపోయినాక నెక్స్ట్ డే ఇప్పుడున్న సెక్రటరీ దేవర్సిన్ ఎవరైతే ఉన్నారో అతను జాని మాస్టర్ మీద అప్పుడు కంపెనీ మెంబర్ మా బాడీలో జాని మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఇలా నాన్ మెంబర్తో లొకేషన్లో 1-2 చెప్పిస్తున్నాడు, ఇది తప్పు అని చెప్పి కమిటీకి కంప్లైంట్ ఇచ్చాడు. కమిటీ కంప్లైంట్ వచ్చినప్పుడు మరి కమిటీలో తీయాలి కదా కంప్లైంట్స్ అన్ని, అప్పుడు తీసాము. అప్పుడున్న షారూన్ ప్రెసిడెంట్, రామ్ సెక్రటరీ, నేను ట్రెజరర్, ఇప్పుడున్న సెక్రటరీ, అప్పుడు కమిటీ మెంబర్, ఇంకా కొంతమంది. జాని మాస్టర్ పిలిచాము, మాస్టర్ ఏంటి అని చెప్పేసి మా ప్రెసిడెంట్ సెక్రటరీ అడిగారు. అన్ని అడిగిన తర్వాత చెప్తే ఏంటి అది ఇది అని, ఎట్లనే దురుసుగా ఈ సైకో లక్షణాలు ఉన్నాయి ఫస్ట్ నుంచే ఉన్నాయి, ఏం బిక్కుంటారు బీక్కుండా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ డోర్ను, మేము డోర్ అంటే మీటింగ్ జరిగేటప్పుడు డోర్ వేస్తాం, హాల్ ఉంటుంది కదా, అంటే బయటికి వినకూడదు, ఎవరు వేరే వినకూడదు కదా, మీటింగ్ వెళ్ళేటప్పుడు డోర్ వేస్తాం. ఆ డోర్ తీసుకొని డోర్ను తన్నేసి వెళ్ళిపోయాడు. ఆ తన్నేసి వెళ్ళిపోయినందుకు 50,000 రూపాయలు ఫైన్ పడింది అండి, 100,000 రూపాయలు కాదు. డోర్ తన్నిపోయినందుకు ఫైన్ పడింది, అంటే యూనియన్ ఏం బిక్కుంటారో బీక్కుండా అని చెప్పి యూనియన్ తీటిండు. లేదండి అని తెలియక చెప్పాడు, అతను తెలియక చెప్పాడు, ఇంకోసారి చెప్పడం అంటే అది సింపుల్ అయిపోతుండే. యూనియన్ తిట్టేసి డోర్ను దాన్నేసిపోతే ఏమనుకోవాలి? ఆ విషయంలో కంపెనీ మెంబర్లు అందరూ కలిసి
అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ నేను అప్పటికి వీళ్ళు లక్ష అన్నారు అందరూ, అందరూ లక్ష. ప్రెసిడెంట్ సెక్రటరీ లక్ష రూపాయలు అంటే లక్ష కాదు, మరి అంతంత ఫైన్ లేకూడదు. ఆయన అప్పుడే అప్కమింగ్ మాస్టర్, ఇంకా పెద్ద పాన్ ఇండియా కాలే, సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళలే, ఎక్కడ గెలలే, ఇంకా బాంబేకి వెళ్ళలే. ఇది 2013 లో నాకు తెలిసి ఈ ఇష్యూ జరిగింది. అంటే 11 ఇయర్స్ బ్యాక్, అంత పెద్ద మాస్టర్ కూడా కాదు. అంటే తెలుగులో అప్పుడే చిన్నగా ఊపు అందుకుంటున్నాడు. అంటే అన్ని 100,000 రూపాయలు ఫైన్ వేయడం కరెక్ట్ కాదు, నేను వాదించి, నేను వాదించడం వల్ల 100,000 రూపాయలు పడాల్సిన ఫైన్ 50,000 పడింది. నేను ఆయన ఏమంటాడు, నేను యూనియన్ గౌరవించి 100,000 రూపాయలు ఫైన్ కట్టాను, లక్ష కాదు 50,000. మైక్ పట్టుకున్నందుకే కట్టిన ఫైన్, వేరే వాళ్ళతో మైక్ పట్టించినందుకు అని చెప్పేది కాదు, డోర్ తన్నందుకు ఫైన్ ఇస్తా అంటున్నాను. ఇవన్నీ మర్చిపోయాడు, నేను చెప్పునగా చిప్పు దొబ్బింది ఆయన, ఇది చిప్పు దొబ్బింది. పక్కన ఎవరైనా 4 ఎక్కిస్తే ఎక్కుతా ఉంటాడు, ఇవన్నీ గుర్తులేవు ఆయనకు. అందుకే ఓపెన్ డిబేట్ పెడితే మాట్లాడతా. అంటే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయన ఓపెన్ డిబేట్? 100% అండి, 100% సిద్ధంగా. తనపై ఎలిగేషన్ వేస్తున్నాడు, ఆయన నా మీద ఏం చెప్పిండో దానికి నేను మాట్లాడగలుగుతా, నేను ఆయన మీద ఏం చెప్తున్నా అది కూడా మాట్లాడతా. నా దగ్గర ఆధారం లేనిది, నాకు తెలియని విషయాలు, జరగని విషయాలు నేను ఎప్పుడు మాట్లాడను. నేను అబద్ధాలు 99.9% కూడా నేను అబద్ధాలు ఆడను, నాకు అవసరం లేదు. ఇప్పుడు జానికి నాకు ఏం శత్రుత్వం? ఆయన ఒక మాస్టర్, నేను డాన్సర్ను. ఇప్పుడు ఆయన సాంగ్ ఉంటే రేపు నేను డాన్సర్గా వెళ్ళి వర్క్ చేసుకోవాలని ఆలోచిస్తుంది, అప్ప ఆయనతో గొడవ పెట్టుకుని ఆలోచన నాకెందుకు ఉంటుంది? అంటే నాకు ఇంతకుముందు కూడా ఆయనకు నాకు ఏం గొడవ లేదు, ఇదంతా మైండ్లో పెట్టుకున్నాడు. అయితే మొన్న నన్ను కమిటీకి పిలిస్తే నేను వెళ్ళి జరిగిన విషయం, జనలవాడి తర్వాత జరిగిన విషయం వాట్సాప్ స్టేటస్లో ఏదైతే పెట్టుకున్నానో దాని గురించి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు సరే స్టేటస్ పెట్టుకున్న తప్పంటున్నాను కదా, నేను ఎవడో తీసేసిన హాఫ్ అన్ అవర్ అనే. అంటే ఆ రోజు వాట్సాప్ లో మీరు ఏదైతే వాయిస్ రికార్డ్ జాన్ మాస్టర్ పెట్టారో, సో తర్వాత నైట్ కాల్ చేసి తిట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి తిట్టడం కాదు అది, అదే నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టిన విషయాన్ని అది కమిటీ గ్రూప్ లో డిస్కషన్ చేస్తున్నాడు. వాట్సాప్ కమిటీకి ఒక గ్రూప్ ఉంటుంది వాట్సాప్ లో. సతీష్ ఇట్లా పెట్టాడు, అది తీసేమని చెప్పండి అన్నాడా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలి, ఇట్లా పెడతాడు అట్లా పెడతాడు, ఏదో డిస్కషన్ ఉంటుంది కదా. ఒకవేళ నిజంగా అది వద్దు, అది తీసేయాలి సతీష్ అనుకున్నప్పుడు నాకు ఒక కాల్ చేస్తే తీసేస్తా కదా. నేను తెలియని వ్యక్తిని కాదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తెలియదు, నేను ఎట్లా కాల్ చేస్తాను? ఎగ్జాంపుల్ ఇతను తెలుసు, కాల్ చేసి చెప్పొచ్చు కదా, అన్న అది తీసేయన్నా. నిడాక నువ్వు అన్నా అని పిలిచినవి, తమ్మి అరే జానీ తమ్ముడు ఇక్కడ రారా అని పిలిచిన వ్యక్తిని నేను, నువ్వు అన్నా అన్న అని చెప్పి వచ్చినవాడి నా దగ్గరికి గత 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద కూడా చెప్తున్నా. నువ్వు ఎందుకు చేయవు ఫోను అంటే, సార్ నేను ఎందుకు చేస్తాను నీకు ఫోన్ అన్నాడు. సరే ఫోన్ చేయొద్దు. ఇప్పుడు అలాగా సతీష్ ఒక్కడే కాదు, మీరు 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 అందరు మెంబర్స్ అనుకోండి, మెంబర్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలా వాట్సాప్ స్టేటస్ ఏమైనా పెట్టి ఉంటారేమో అనుకున్నప్పుడు అఫీషియల్ గ్రూప్లో 500 మందికి అర్థమయ్యేలాగా, 500 మందికి తెలిసేలాగా అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఎస్, నేను ప్రెసిడెంట్ జానీ మాస్టర్ మాట్లాడతాను, ఇలా కొంతమంది వాట్సాప్ స్టేటస్లో యూనియన్ సంబంధించిన మీటింగ్ స్పీచ్లు స్టేటస్లో పెడుతున్నారని తెలిసింది, ఇది బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, ఎవరైనా పెడితే ఇమీడియట్గా తీసేయండి, ఎవరు పెట్టారో నాకు తెలియదు, ఎవరు పెట్టినా సరే తీసేయండి అంటే అది 500 మందికి రీచ్ అవుతుంది. నా ఒక్కనే టార్గెట్ చేసి కమిటీ గ్రూప్లో ఎందుకు పెడుతున్నావు? అంటే ఆల్రెడీ చాలా మంది ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు, ఎవరో వాళ్ళు చాలా మంది పెట్టేసుకున్నారు. నేను కాల్ చేశాను, నేనే చేశాను మాస్టర్కి నైట్ టైంలో కాల్ చేశాను. ఆమె ఏం చెప్తుంది, వాళ్ళ భార్య 11:30 అని చెప్తుంది, 11:30 ఎవరికి నిద్ర రాదు, వాళ్ళు పడుకోరా, మీ పడుకోనా? వాస్తవంగా ఎప్పుడు కాల్ చేశారు? 9 నుంచి 10 లోపల కాల్ లేట్ అవుతుంది మీ కదా. నా పంపిస్తా, లేదంటే ఒక ఆయన వాళ్ళు 11:30 అంటే 11:30 చూపేవాను. అంటే మీ 9 సరే వాళ్ళు 11:30 అన్నారు పక్కన పెట్టి, మీ 9:30 అంటే అసలు అప్రాక్సిమేట్లీ 9 to 10 9 to 10 అంతే. అంటే కరెక్ట్ క్వైట్ గా 9 to 10 లోపలే, నేను 10:30 లోపల పండుకుంటా, ఆ ఇన్నిపాలు ఉన్నాయి పండుకుంటా, మొబైల్ డేటా కూడా ఆఫ్ చేసి పండుకుంటా, ఎందుకంటే మెసేజ్ వస్తుంటే డిస్టర్బ్ అవుతుంది, టింగ్ టింగ్ అని మోగుతుంటే కదా వాట్సాప్ డిస్టర్బ్ అవుతా అని చెప్పి నేను మాక్సిమం మొబైల్ డేటా కాల్ రికార్డింగ్ లేదు నా దాంట్లో, నా దాంట్లో కాల్ రికార్డింగ్ లేదు. ఒక ఆయన దగ్గర ఉంటే చూపించమనండి, నేను తిట్టాను అంటున్నాను కదా, ఏం తిట్టాను? నేను ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, 5 నెలల నుంచి నన్ను హింసిస్తున్నాడు షూటింగ్ పోనీయకుండా. డాన్సర్లకు మాస్టర్లకు ఏం చెప్తున్నాడు అంటే, నన్ను బండబూతులు తిట్టాడు, పచ్చిబూతులు తిట్టాడు, అమరాబూతులు తిట్టాడు, ఫ్యామిలీని తిట్టాడు, అసలు సంబంధమే లేదు సార్ ఇవన్నీ. అర్థమైందా? సరే తిట్టా, నేను తిట్టాను అన్నప్పుడు పెట్టు, బయట పెట్టు, మీటింగ్ పెట్టు, జనల పడి పెట్టు, అందరికి వినిపించు. గతంలో తిట్టిన వాళ్ళ ఈ అన్ని వినిపించి ఫైన్ చేశారు లాస్ట్ బాడీలో. అంటే ఇష్యూ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఎమర్జెన్సీ ఆ మీటింగ్ పెట్టి కూడా బోర్డు సంబంధించిన వ్యక్తులు గదగా గ్యాదర్ చేసి మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే అంటున్నా, ఇది మా ఇద్దరికి ఏదైతే డిస్కషన్ జరిగిందో పర్సనల్ గా ఫోన్ టు ఫోన్, అది యూనియన్ ఆఫీస్ కాదు, జనరల్ బాడీ కాదు, లేకపోతే ఒక లొకేషన్ కాదు, అధికారిక ప్రాంతం అసలు కానే కాదు. ఇప్పుడు ఒక ఆఫీస్ అనేది ఎందుకు ఉంటుంది? 10 to 5 ఆఫీస్. ఆఫీస్ బయటకు వెళ్ళిన తర్వాత మీరెవరో నేనెవరో, మీరు కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసి ఉంటాం, బారుకు పోతాం, బిర్యానీ తింటాం, ఇంకెక్కడికైనా పోతాం, యూనియన్కి ఎలా సంబంధం ఉంటాయని కదా. ఇది మరి 9 to 10 మధ్యలో జరిగిందంటే అది యూనియన్కి సంబంధం? ఇప్పుడు నేను ఆయన తిట్టినా ఆయన నన్ను తిట్టినా పెట్టమని బయటగా, నేను అదే అడుగుతున్నా. నేను తిట్టిన విషయం ఏది ఉన్నది, ఆయన ఆయన నన్ను ఏం తిట్టిండు అది కూడా వస్తుంది కదా. 1-way రికార్డ్ కాదు కదా, మన ఇద్దరం మాట్లాడుకున్నాం అంటే 2 రికార్డ్ అయితే తిట్టలేదు.
రెండు రికార్డ్ అయితే కదా, మీరైతే తిట్టలేదు. నేను తిట్టలేదు, మీడియా కెమెరా ఆన్ లో ఉంది, కెమెరా ముఖంగా ఎప్పుడు తిట్టలేదు. ఆయన నన్ను బేరిచ్చాడు, ఆయన నన్ను బేరిచ్చాడు. వాట్సాప్ లోకి వెళ్ళి రిమూవ్ చేయి, లేకపోతే నేను ప్రెసిడెంట్ అని చెప్తున్నా, నీ అంత చూస్తా, నేనేందో రేపు చూపిస్తా, నా గురించి తెలుసు కదా నీకు అని చెప్పి నన్ను బేరిచ్చాడు. బేరించడం వల్ల ఏ పురపైపో ఏం చేసుకుంటా చేసుకోపోని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా ఎవరికైనా. ఎదుటి వ్యక్తి రెచ్చగొట్టే మాట్లాడేటప్పుడు మనం కూడా ఇట్లా తీసేస్తాం కదా. ఆ టైప్లో మాట్లాడిన తప్ప ఈ వీళ్ళు చెప్పినట్టు అమరా బూతులు ఫ్యామిలీ తిట్టడం లేదు. ఆ డైలాగ్ ఉంటే చెప్పుకోను, నేను నేనే వెళ్ళిపోతాను యూనిట్ వెళ్ళి, అవసరం లేదు, ఆయన తీసేసే అవసరం లేదు. ఇదే వీడియో మళ్ళీ బయట పెడతాను, తిట్టే వాయిస్ రికార్డింగ్ బయట పెడతాను, తిట్టే ఉంటే మీరు యూనియన్ నుంచి వెళ్ళిపోతాం. ఆయన తిట్టింది కూడా రావాలి కదా, ఆయన బెరిచింది కూడా రావాలి కదా, అన్ని వస్తాయి. టూ వే రికార్డింగ్ ఉంటుంది కదా, రెండు సైడ్ ఉంటుంది కదా, అది వినిపించండి, అది వినిపించండి. అయితే తర్వాత 10 నిమిషాలకి నేను మళ్ళీ కాల్ చేశా, సరే ఈ మనిషి షార్ట్ టెంపర్ గా అని చెప్పి 10 నిమిషాలకి నేనే కాల్ చేసి మళ్ళీ సారీ మాస్టర్ ఇందాక మనం మధ్యలో జరిగిన డిస్కషన్ వదిలేయండి ఇక్కడికి, ఓకే మళ్ళీ కాల్ చేసి నేను కన్సిడర్ అయ్యా, నీ నాకు నేనే కన్సిడర్ అయ్యి, నాకు నేనే తగ్గింత సీనియర్ నాయ ఉండి, ఒక సీనియర్ నాయ ఉండి, గతంలో పోస్ట్ చేసిన వ్యక్తి నాయ ఉండి, నేనే మళ్ళీ తగ్గి ఫోన్ చేశా, మాస్టర్ ఇందాక జరిగిందానికి అపాలయ అడుగుతున్నా, ఎందుకంటే ఆయన పెద్ద మాస్టర్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద పోస్ట్ చేసి వచ్చిన కదా, ఆ పోస్ట్కు మర్యాద ఇవ్వాలి, ఆ విషయం నాకు తెలుసు కదా, మర్యాద ఇవ్వాలి కాబట్టి అతను ఫీల్ అయ్యాడు, ప్రెసిడెంట్ కదా నన్ను ఇట్లా మాట్లాడేంటి అని ఫీల్ అయ్యిందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ఫోన్ చేసి అపాలజీ అడుగుతున్నా మాస్టర్, సారీ చెప్తున్నా, వదిలేండి ఇక్కడికి అని అంటే కూడా అని అడిగితే కూడా నేను నన్ను తిట్టావు, నన్ను తిట్టావు, నేను సస్పెండ్ చేస్తున్నా 20 సార్లు 30 సార్లు అన్నాడు. అంటే నాకు బాగా కోపం వచ్చి బాధ వచ్చి ఇక నేను వెనకకి వెళ్ళిపోయినా 20 ఏళ్లకు. నా దగ్గర 500 అడుక్కున్నావు, 5,000 అడుక్కున్నావు, 10,000 అడుక్కున్నావు, 20,000 అడుక్కున్నావు. మీ నాన్న చచ్చిపోతే, వీళ్ళ నాన్న లారీ డ్రైవర్, నెల్లూరు నుంచి అటు బీదర్కి వెళ్తుంటే బీదర్లో లారీ యాక్సిడెంట్ చచ్చిపోతే డెడ్ బాడీ తీసుకురావడానికి డబ్బు లేవు. ఇప్పుడున్న కారు లేదు, ఇప్పుడున్న ప్యాన్ ఇండియా లేదు, బైక్ లేదు, సైకిల్ లేదు, ఏమీ లేదు నా దగ్గర. అర్థమైందా సార్? 30,000 రూపాయలు నేను ఇచ్చాను, ఇదే భీమా చోట, అక్కడ ఓవికాలనే ఉండేవాడు నేను. భీమా చోట దగ్గరికి ఆయన అసిస్టెంట్ విక్కీ బాబాయ్ అన్నట్టయినా సత్య అన్నట్టయినా ఇద్దరిని పంపించాడు. ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు, అన్న డెడ్ బాడీని తీసుకురావాలి, నాన్న చచ్చిపోయింది అక్కడ యాక్సిడెంట్ అయింది అంటే బీదర్లో, నేను వెళ్ళిపోతున్నా, వీళ్ళని పంపిస్తున్నా, డబ్బులు కొంచెం డబ్బులు కావాలంటే ఇంత కావాలంటే ఒక 20-30 అన్నాడు. నా దగ్గర ఏటీఎంలో 30 ఉంటే 30 డ్రా చేసి ఇచ్చా. అక్కడ ఈ ఓయికాలం ఏదైతే ఉందో అక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎం ఉండేది, అందులో నుంచి డ్రా చేసి ఇచ్చా. ఇప్పుడు అందులో కాఫీ షాప్ పెట్టారు, 30,000 డ్రా చేసి ఇచ్చాను. ఆ 30,000 నేను 30,000 రూపాయలు ఇవ్వడం వల్లనే ఆ డెడ్ బాడీ నెల్లూరుకి వెళ్ళింది, వాళ్ళ నెల్లూరు. మరి ఆ విశ్వాసం కూడా లేదా? సస్పెండ్ చేస్తా 10 సార్లు అంటే నేను మరి ఇంత సీనియర్ని, పదవి చేసిన నీ అవసరానికి ఆదుకున్నాను. రైట్, ఈయనకు బైక్ లేనప్పుడు 4 సార్లు బైక్ ఇచ్చా, ఏది సినిమా ఆఫీస్లు తిరగడానికి. మధ్యలో ఒకసారి R15 బైక్ ఉండేది ఈయనకు, డబ్బులు లేక అప్పులై అమ్ముకున్నాడు. అప్పుడు నా బండి ఇచ్చా, బండి ఉన్నప్పుడు కూడా పెట్రోల్ కూడా డబ్బు లేకపోతే కూడా చాలాసార్లు 200, 300, 500 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇట్లా హెల్ప్ చేసినని ఆయన ఏమంటాడు, అన్నం పెట్టినోడిని చైనా అరుకుతే అంటే చూసి అన్నం 10 మందికి అన్నం పెట్టడోడు, మరి ఇది అది అని ఏదో చెప్తున్నాడు. వీళ్ళు మొత్తం దేవుని బిడ్డలాగానే, మొత్తం దైవ సంబూతులాగా, మొత్తం దానాకరం ధర్మకరం లాగా నిన్న చెప్పుకుంటారు కదా. అంటే మేము ఇప్పుడు డాన్సర్ అంటే ఓన్లీ జాన మాస్టర్ దగ్గర చేస్తాడా? ఇప్పుడు చెప్పినా కదా మాస్టర్ అని, ఇండియా మొత్తంలో చేసినాం మేము, ఇండియాలో ఉన్న ఆల్ లాంగ్వేజ్ మాస్టర్ దగ్గర వర్క్ చేసినాం. జానే ఒకడే మాకు ఏమో అవసరం లేదు, జానే ఒకడే ఏమో వర్క్ ఇవ్వట్లేదు. ఈయన మొన్న సాంగ్ చేశాడు, మళ్ళీ 6 నెలలకు సాంగ్ ఉండేది ఆయనది. ఇదే వేరే శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ తీసుకుని నెలకు 2 సాంగ్లు 3 సాంగ్లు ఉంటాయి. కానీ ఈ 3 నెలలకు 6 నెలలకు ఒక సాంగ్ ఉంటుంది ఈయనది, జానేది. నేను వర్క్ ఇస్తున్నా, నువ్వు ఒక్కడే వేస్తున్నావు? 120 మంది మాస్టర్లు ఉన్నారు మా అసోసియేషన్లో, ఎవరో ఒకరు ఎవరిస్తారు? 120 మాస్టర్లు మా మాస్టర్ దగ్గర సాంగ్స్ లేకపోతే పక్కన చెన్నై మాస్టర్స్ వస్తున్నారు, దినేష్ మాస్టర్ వస్తాడు, శోభి మాస్టర్, రాజు సుందరం, రాజశేఖర మాస్టర్, అంత లారెన్స్ మాస్టర్ అక్కడ చేసిన. నేను దగ్గర ఒక 200-300 మంది మాస్టర్ దగ్గర చేసిన, చచ్చిపోయిన శివశంకర్ మాస్టర్ దగ్గర చేసినాం, డికేఎస్ బాబు, ఇలా పెద్ద పెద్ద మాస్టర్ సరోజ్ ఖాన్ దగ్గర చేసినాం, ఫరా ఖాన్ మాస్టర్ దగ్గర చేసాం, బాస్కో సీజర్, రైట్, రేమో మాస్టర్, ఇంత ఇంత ఉంది మాకు. అంటే ఇతను ఒక్కడే, నేనే వర్క్ ఇస్తున్నా. అంటే శేఖర్ మాస్టర్ సింగిల్ కార్డ్ చేశాడు గుంటూరు కారు, ఒక్కొక్క సాంగ్లో 5 సాంగ్లు సింగిల్ కాదు, అన్ని సాంగ్లు గ్రూప్ సాంగ్లే, డ్యూయట్లు లేనే లేవు అందులో. ఒక్కొక్క సాంగ్లో 150, 200, 280 మంది మా డాన్సర్స్ ఉన్నారు. మరి అంత పెద్ద సాంగ్ ఒకటి కూడా ఇవ్వలేకపోయే వరకు దాని మాస్టర్, మరి శేఖర్ మాస్టర్ ఇలాగ బిల్అప్ ఇచ్చాడా? నేనే ఇస్తున్నా వర్క్, నేనే ఇస్తున్నా, అందరికి డాన్సర్లు అందరూ నేనే పోషిస్తున్నా, నేను బిల్అప్ ఇచ్చాడా? లేదు కదా. మరి ఇతనికి ఎందుకు అంత బిల్అప్? అయితే నాకు ఆ రోజు ఆయన సస్పెండ్ చేస్తున్నాను 10 సార్లు అనేసరికి నాకు కోపం వచ్చి నేను అన్ని గుర్తు చేసిన ఆ విషయం ఆయనకు ఇగో అట్ అయింది. నీ పెద్ద తోపును, నీ ప్యాన్ ఇండియాను, నేను 500 ఇచ్చినా 1000 ఇచ్చినా అంటావా నువ్వు అనేది ఒకటి బాగా పెంచుకున్నాడు లోపల బాగా. గత నెక్స్ట్ డే మార్నింగ్ కమిటీ మీటింగ్ పెట్టాడు జనరల్వాడి, రోజే జరిగింది ఇది మాకు నైట్. మళ్ళీ ఆయనకు 10 గంటల 10 నిమిషాలకు పెట్టిన మాస్టర్ చూపిస్తా,
మాస్టర్ నేను డిలీట్ చేశాను మీరు చెప్పింది, గుడ్ నైట్ వాట్సాప్ ఏదో పెట్టారు, గుడ్ నైట్ మాస్టర్ అని కూడా పెట్టారు. గుడ్ ఈవినింగ్ జానీ మాస్టర్ గారు, టైం చూడండి. వాట్సాప్ స్టేటస్ లో ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి నేను మాట్లాడిన ఏదైతే ఉందో అది వాట్సాప్ స్టేటస్ నుంచి డిలీట్ చేశాను. గుడ్ నైట్ మాస్టర్, డిలీట్ అయితే చేశాను, మీరు చెప్పిన టైం చూడండి, డిలీట్ చేశాను. థ్యాంక్ యూ మాస్టర్, గుడ్ నైట్ మాస్టర్. 10:10 కి డిలీట్ చేశారు అంటే 10:10 కంటే ముందే జరిగింది కదా మాకు. అవును, ముందే మా ఇద్దరు సంభాషణ 10:10 కన్నా ముందే జరిగింది. మరి రాత్రి 11 అని ఎట్లా చెప్తా అమ్మాయి? అంటే ఇవన్నీ చిప్పు దొబ్బిన కథలా, లేకపోతే బురద జాలాలనా, బట్ట కాల్చి మీదేసే కథలా, ఇవన్నీ ఎందుకు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. ఎవరు తప్పైతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మాషాల్లా ఇన్షాల్లా అంటాడు కదా, మరి అల్లా అబద్ధం ఆడమని చెప్పాడా? అల్లా కడుపు కొట్టమని చెప్పాడా? ఇదే నన్ను నమ్మిన సిద్ధాంతం? మీ మదార్సాలు ఇవే చెప్తున్నాయా? మీ కురాన్ ఇదే చెప్పిందా? ఒకరిని కడుపు కొట్టండి, ఒకరిని హింసించండి 5 నెలల పాటు అని చెప్పేసి చిన్న మాటకు నువ్వు బేరిస్తే ఏం లేదా? ఒక సీనియర్ని పట్టుకొని నీకు అన్నం పెట్టిన వ్యక్తిని నాకు సున్నం పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ తేనికి పైసలు లేనప్పుడు ఎన్నోసార్లు పైసలు ఇచ్చిన, ఈయన డాన్సర్ కూడా సరిగ్గా వర్క్ చేయలేదు సార్. నేను దగ్గర 2000 సాంగ్లు చేసిన, ఈయన 200 సాంగ్లు కూడా చేయలేదు డాన్సర్గా. నేను ఎక్కువ సాంగ్లు చేసి యూనియన్కి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చి ఎక్కువ సర్వీస్ చేసిన, ఈయన యూనియన్కి పెద్దగా ఈయన కాంట్రిబ్యూషన్ కూడా ఏం లేదు యూనియన్లో. సో ఇది పక్కన పెడితే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 6 పేజీలకి లెటర్ కూడా రాయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ లెటర్ ఇచ్చాను, సేమ్ ఇచ్చాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనలో తిరుగుతున్నాడు కాబట్టి మరి ఆయన పేరు చెప్పి నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నా, మరి ల్యాండ్ వస్తుంది అయిపోతుంది అనే దాని మీద ఇక్కడ చెప్పుకుంటున్నాను అందరికి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మా ల్యాండ్ ఇప్పిస్తానడా, హామీ ఇచ్చాడా? నువ్వు నాతో తిరుగు, నాకు సపోర్ట్ చేయి ఎలక్షన్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను గెలిచిన తర్వాత మరి మీ ల్యాండ్లో నేను వచ్చి హెల్ప్ చేస్తాను తెలియదు కదా. పవన్ కళ్యాణ్ పైన అభిమానంతోనే అక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో చూస్తూ ఉంటాము. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తూ ఉంటాడు. 100% ఆయనే నేను ఫ్యాన్, అంతకంటే ముందు ఫ్యాన్ మేము. ఆయన నిన్న మొన్న వచ్చి ఉండి ఆయన మీ సుస్వాతం సినిమా నుంచి నిన్న మొన్నటి దాకా జరిగిన ఆర్ఆర్ వీరం వల్ల వరకు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సాంగ్లు చేసాను. ఉన్నా డాన్సర్ డాన్సర్గా ఓకే, ఒక్కటి పంజాబ్ ఒకటి, ఇంకోటి కుమరం పులి, ఒక 2-3 సినిమాలు తప్ప మిగతా మాక్సిమం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నీ చేసిన. అంటే ఫస్ట్ది అక్కడ అమ్మా ఇక్కడ అబ్బాయిప్పుడు మేము మేము లేము, అది ఒకటి వదిలిపెడితే దాని తర్వాత సుస్వాతం కన్ను నుంచి కంటిన్యూగా నిన్న ఉన్నాడు, ఇంకా ఆర్ఆర్ వీరమల్ కంప్లీట్ కాదు, ఇంకా సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ చేస్తాను అలా కూడా. ఇవన్నీ మేము చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో 2-3 సాంగ్లు కూడా డాన్సర్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈయనకు కొరియోగ్రాఫీ చేయమని ఒక సాంగ్ కూడా వెళ్ళిపోయారు. ఒక సాంగ్ ఒక సినిమా ఏ సినిమా చూపించమని చెప్పాడు ఆయన, ఎందుకు వేయలేదు? అంటే ఈయనకు డాన్స్ రాదని వేయలేదు. యాటిట్యూడ్ యాటిట్యూడ్ నువ్వు భాష నేర్చుకోనరా, 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోనరా అని చెప్పి గచ్చిబౌలి స్టేడియంలో జానీ సినిమా జరుగుతుంది, వెళ్ళా ఈ జానీ వెళ్ళి అక్కడ జానీ సినిమాలో కలిశాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని గచ్చిబౌలి స్టేడియంలో. అప్పుడు వెళ్తే నేను మాస్టర్గా చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇంకేదో డైరెక్షన్ చేయాలనుకుంటున్నా, దాని మీద ఏదో పోయి కలిశాడు. అంటే టాలెంట్ ఉంటే ఆయన అవకాశం ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి, ఎవరికి సమస్య వచ్చినా స్పందించే వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్లో మేము కూడా ఉన్నాం, అతను ఒక్కడే కాదు. ఇప్పటిదాకా చెప్పినట్టు నేను ఒక్కనే మాస్టర్ అంటున్నాడు కదా, మరి మిగతా మాస్టర్లు వేస్టా ఈయన ముందు? అంటే ఇతను ఒక్కడే పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అయితే మేమేమో, మేమెవరు? మేము కూడా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్. గతంలో మాస్టర్లను కూడా మీరు తిట్టారని చెప్పి కూడా తిడితే చూపెట్టి మనండి మాట అన్నారు. మా డాన్స్ మాస్టర్ కాదు, మొత్తం మాస్టర్స్ అందరిని తిట్టారని చెప్పి కూడా. నేను కాదు, లాస్ట్ బాడీ సెక్రటరీ, ప్రెసిడెంట్ సెక్రటరీ, ఒక కమిటీ మెంబరు, వాళ్ళు మాస్టర్లను మాస్టర్లు తూ మీ బతుకులు అని చెప్పేసి అఫీషియల్ గ్రూప్ లో తిట్టడం వల్ల వాళ్ళకి ఫైన్, ఫెడరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఫైన్ వేశారు. అర్థమైందా? అయితే ఇతను మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడుకున్న బయట జరిగిన విషయాన్ని తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసేసిండు. లింక్ చేసేసి వాళ్ళకి ఫైన్ పడదు కదా, నీకు కూడా ఫైన్ వేస్తున్నాను అని చెప్పేసి 1,00,000 రూపాయలు రాసేసిండు. ఎలక్షన్ల 10 సంవత్సరాలు పూర్తి చేయకూడదట, మైకి పట్టు మరలకూడదట. మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వాక్ స్వాతంత్ర హక్కు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది, రాజ్యాంగం ఉల్లంఘన అది. అది మన హక్కులకు వెళ్తే ఇంత పెద్ద కేసు తెలుసా? మైకి పట్టి మాట్లాడడానికి ఇలా తాత జాగిరా, మైకి పట్టి మాట్లాడద్దు, అసలు మాట్లాడే మాట్లాడద్దా అంటే అయ్యే జాగిరా, తాత జాగిరా, ఏమనుకోవాలి? వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఆయన ఏది అంటే ఏ యాక్షన్ తీసుకున్నా చాలి కూడా ఓకే సార్ అని అంటారా? ఇవ్వడం ప్రారంభం కదా అట్లా. అప్పటికి మాస్టర్లు అందరూ డాన్సర్లు అందరూ గ్రూప్ లో చెప్తున్నారు, సతీష్ ఏం చెప్ప చేసినా సరే మీ దగ్గర ఆధారాలు ఉంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, అందరం మాట్లాడదాం. తప్పు తప్పే, తప్పు తప్పే, ఎవరు చేసినా ఎవరు ఎవరు తిట్టినా తప్పు తప్పే అన్నప్పుడు ఆ జనరల్ బాడీలో పెట్టి అందరికి వినిపించడానికి యాక్షన్ తీసుకుంటాను అందరు చెప్తున్నారు. 5 నెలల నుంచి జనరల్ బాడీ పెట్టకుండా స్కిప్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎలక్షన్ కోడు, రోజా, రంజాను, మన పీఠాపురం, ఇవన్నీ మాకెందుకు పోయి? ఇక్కడ మనిషిని చచ్చిపోతున్నాడు నేను 5 నెలల నుంచి వర్క్ లేక. ఒక మనిషి జీవితం ఖరాబ్ అవుతుంటే నీ జీవాన్ని కారణాలు నాకెందుకు? అవసరం లేదు కదా. సో అంటే నువ్వు అందరికీ ఒక లేఖ రాసావు, లేఖ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? వచ్చింది.
కంప్లైంట్ బుక్ అయింది ఇక్కడ ప్రజావాణిలో మెసేజ్ వచ్చింది రైట్, పవన్ కళ్యాణ్ గారికి రిజిస్టర్ పోస్ట్ చేశాను, అది కూడా డెలివరీ ఈ రోజు అయింది, నిన్న సండే కదా, నిన్న వచ్చింది మెసేజ్, అక్కడ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయింది లెటర్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నా ప్రయత్నాలు ఏం చేస్తున్నా, నేను తప్పు చేయలేదు, నా కడుపు కొడుతున్నాడు, వర్క్ ఆపుతున్నాడు. లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఏ అసోసియేషన్, ఎనీ అసోసియేషన్, నాట్ ఓన్లీ డాన్స్ అసోసియేషన్, ఎనీ అసోసియేషన్ లో మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది కదా, ఎవరైనా తప్పు చేస్తే మీటింగ్ పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు కానీ ఎవరు పని ఆపకూడదు. మీరు పని చేసుకుంటే బతుకుతారు కదా, అట్లనే మేము కూడా పని చేసుకుంటే బతుకాం, కాబట్టి పని ఆపకూడదు, మన కడుపు కొట్టకూడదు అని లేబర్ యాక్ట్ చెప్తుంది. కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారు కూర్చోబెట్టి 2 గంటలు మంచిగా నచ్చ చెప్తే కూడా వింటలేడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు, ఎక్కువ వాదిస్తే 2 కాళ్ళు అంటున్నాడు. ఇట్లా అంటే దాని ఆయన ప్రవర్తన ఇలాగున్నది, ఏం చేయాలి అంటే లాస్ట్ చివరిగా మీరు ఏమనుకున్నారు, సో ముందు ఏం చేయబోతున్నారు అంటే నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నా లీగల్ గా. నేను ఫస్ట్ ఫెడరేషన్కి వెళ్ళాను, మా 24 యూనియన్స్ కి సినిమా క్రాఫ్ట్ సంబంధించి 24 యూనియన్స్ కి ఫెడరేషన్ ఉంటుంది, ఆ ఫెడరేషన్ వాళ్ళతో కూడా చెప్పించా. వాళ్ళ మాట ఇన్లేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా, అతను చెప్పిన గవర్నమెంట్ ఆర్డర్ని కూడా ధికరించింది కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా, రాయదుర్గం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఇచ్చాను, అంటే అన్ని లీగల్గా ఆర్డర్లు వెళ్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు, నిన్న ఏదైనా ఉంటే యూనియన్కి వచ్చి మాట్లాడాలి, ఒక లెటర్ పెట్టుకుంటే మేము తగ్గిస్తాం కదా, నేనేం అడుకుంటున్నాను, నేను ఎందుకు అడుకోవాలి నేను తగ్గియమని. ఇప్పుడు నాకు ఇంకా పక్కన ఇంకొక మెంబర్తో ప్రాబ్లం ఉంటే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు పలానా అనిల్తో నాకు ప్రాబ్లం వచ్చిందండి కొంచెం చూడండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను. అసలు ప్రాబ్లమే నీతోటి కదా, ప్రాబ్లమే నువ్వు, అసలు మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషువల్ మీరే నాకు ప్రాబ్లం, నేనొచ్చి మీకేం లెటర్ పెట్టుకోవాలి. నేను ఒక ఫెడరేషన్ అని ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళ మాట వినాలి, వీళ్ళు వినలేదు. నేను తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయినా. నిన్న ఏం చెప్తున్నాడు, యూనియన్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా, బయటికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, యూనియన్ పరువు దిగదార్చాడు అది ఇది అని చెప్పేసి స్టోరీ చెప్తున్నాడు. మరి ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కదా, ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని అని చెప్పిండు, ప్రపంచం మొత్తం చూసింది, అప్పుడు యూనియన్ పరువు లేదా, ఈయన రేవు పాటలే దొరికాడు అని చెప్పేసి టీవీలో వచ్చింది, ఇది వేసుకున్నాడు కదా బ్లాక్ నీలాగానే అయితే జానీ అనుకుని కొన్ని ఛానల్స్ ట్రోల్ చేశాయి, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ రేవుపాట్లో బుక్ అయిన జానీ అని చెప్పి వచ్చింది, అది నేను కాదు అని చెప్పుకోవడం కోసం యూనియన్ ఆఫీస్ లో యూనియన్ ఆఫీస్ లో మొత్తం షూట్ చేశాడు. నేను మరి యూనియన్ ఆఫీస్ ఎట్లా వాడుకుంటాను, అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువులేదా, నేను లేబర్ ఆఫీస్కి వెళ్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇప్పుడు నేను లేబర్ ఆఫీస్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే యూనియన్ పరువు పోయిందా, మరి నువ్వు రేవు పార్టీ గురించి నువ్వు యూనియన్ లో మొత్తం రికార్డ్ చేసావు, ఆయన జానీ భాష ఇది పెట్టాడు, ఇది జనసేన గుర్తు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు కెమెరా, ఆయన కొరియోగ్రాఫర్ కదా, టెక్నాలజీ ఉంది ఆయన, టెక్నికల్ మైండ్ ఉంటుంది కదా, నీకు వీడియో పంపిస్తా చూడు, చూసినావా, ఇది మా ఆఫీసు, ఇవో ఇది నా క్యాబిన్, ఆ డోర్ కు ఎస్కే జానీ భాష ప్రెసిడెంట్ అంటున్నారు, దానికి కూడా జూమ్ చేశాడు. మళ్ళీ అబద్ధాలు ఏం చెప్తున్నాడు, జస్ట్ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను, నోరు చేస్తే పచ్చాబద్ధాలు, నువ్వు కింద మాట్లాడుకోపోయినావు, ఆఫీస్ కింద మాట్లాడుకోలేకపోతే మీ ఇంట్లో వీడియో తీసుకో, ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ నుంచి చేశారనుకో, సరే ఒకసారి ఇట్లా బోర్డు పెట్టి ఇది యూనియన్ ఆఫీస్ అంటే నేను ఆఫీస్ కింద ఉన్నా అని చెప్పొచ్చు కదా, మరి అప్పుడు యూనియన్ ఆఫీస్ పరుగులేదా. ప్రముఖ కొరియోగ్రాఫర్ తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్సర్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ భాష రేవు పట్ల దొరికాడు అన్నప్పుడు అప్పుడు యూనియన్ పరుగులేదా, పోయిందప్పో లేదా, నేను ఆపేది ఉండదు, నాకు చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను, నాకు న్యాయం చేయ వరకు, అతను అన్యాయం చేశాడు చేస్తూనే ఉన్నాడు, ఇంకా అతని పక్కన ఒక చెంచా బ్యాచ్ ఉంది, ఒక చెడ్డీ గ్యాంగ్ ఉంది, వాళ్ళ మాటలు పట్టుకొని అసలు ఈయనకున్న నాలెడ్జ్ ఏందో, ఈయనకు అసలు జీరో నాలెడ్జ్, అసోసియేషన్ విషయాలు తోపు కొరగరాపుడు అయితే అయిన వచ్చి అది నాకు అవసరం లేదు, అది రేపు డబ్బులు ఆయనకే వస్తాయి, పేరు ఆయనకి వస్తాయి, నాకు ఏమైనా వస్తాయి రాదు కదా, అసోసియేషన్లో 500 మంది జీవితాలు నాశనం అవుతాయి అతని వల్ల, అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు, రాదు కూడా, అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు యూనియన్ అంటే, ఎందుకంటే గతంలో ఒక కమిటీ మెంబర్గానో ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కమిటీ మీటింగ్ అని ఎందుకు పెడతారు, జనరల్ బాడీ ఎందుకు పెడతారు, యూనియన్లో ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలనే ఒక అవగాహన ఉంటుంది. ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు, పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఈయనకు లేనిపోయి నేను ఎక్కిస్తున్నారు, వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అది చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అతని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఆయనకి ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ సేమ్ రేపు రాండి, అదే విషయం ఇంకోటి మాట్లాడతారు, అన్ని అబద్ధాలు పచ్చాబద్ధాలు సార్, అంటే న్యాయం జరిగే వరకు పోరాడతాను చెప్పి 100%. నేను కూడా మాట్లాడతాను. తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా చదువు, నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్, ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా, 30 లక్షల ల్యాండ్కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చాడంటున్నాను, 30 లక్షలు ఇచ్చాడని నేనేమని, 2018 ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళనాడు కదా, ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు, ల్యాండ్ స్కామ్ ఏదైతే ఎవరైతే చేశారో
ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018 నాకు ఎక్కడ ఉండే పోస్టు? నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తాను అసోసియేషన్ డబ్బులు? పిచ్చిలేసింది నేను పోస్ట్ లేనప్పుడు. నేను 2014 అవుట్ అయినా. ఓకే, నేను పోస్ట్కు అవుట్ అయ్యి 10 ఇయర్స్ అయింది సార్. 2014లో పోస్ట్కి వెళ్ళి అవుట్ అయినా. ఈ 2024 ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్ ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా ఏమో చేసినా అంటాను కదా. ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయినావు జాని అని అడుగుతున్నాను నేను. ఎందుకు మాట్లాడాలి ఇన్ని రోజులు? అసోసియేషన్ లేదా, యూనియన్ కింద ఉంది కదా, ప్రతి బాడీ మారుతుంది కదా 2 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి బాడీలో ఒక 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు నీకు నాకు ఏదైందంటే గతంలో ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు, మరి నీ గురించి మాట్లాడాలా? నువ్వు ఎవరెవరికి ఏం చేసావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేసావు, మొత్తం చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ బోల్డ్ ఉన్నాయి, మామూలుగా ఒకటి గారు ఉండదు కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం కావాలి? అమ్మాయి తోడు తిరుగుతుంటే కెమెరా వరకు నేను పెళ్లి కాక ముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మ అంటే అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్ లో ఉంది సార్, నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా కేసు కాకుండా అయినా నేను మాట్లాడా అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచలు అలచలు చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన, అంటే అన్ని మర్చిపోయాడు. తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్ అసిస్టెంట్గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా యూనియన్ మెంబర్ ఆమె, ఆమె కూడా డాన్సర్గా వర్క్ చేసింది. ఆమె కూడా నేను ఎన్నోసార్లు నేను కిషన్రెడ్డి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా సుమలత గారికి ఆమె నన్ను అన్న అంటది. ఇప్పుడు కూడా ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను ఇవన్నీ. ఓకే, సో మొత్తానికి అయితే న్యాయ పోరాటానికి అయితే సిద్ధంగా ఉన్నాంటే త్వరలో ప్రశ్న పెట్టబోతున్నాం. ఓకే, సో వ్యూయర్స్ చూడవచ్చు ఈ ఇష్యూకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా మనము డాన్సర్ సతీష్ గారితో మాట్లాడడం జరిగింది. సో జానీ మాస్టర్ చెప్పినవన్నీ అవాస్తవాలు వాస్తవాలు కావు. సో నేను దేనికైనా సిద్ధమని కూడా డాన్సర్ సతీష్ గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది చూద్దాం, ఇంకా మేబీ త్వరలోనే ప్రశ్న పెట్టబోతున్నాం దీనికి సంబంధించి. పోలీస్ స్టాప్ ఎప్పుడు వస్తే కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నాం. సో వెయిట్ చేసి చూద్దాం. సో కెమెరామెన్ సాయితో అనిల్ మణికొండ హైదరాబాద్.